గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ లా సెట్ కౌన్సిలింగ్ వద్ద గందరగోళం నెలకొంది. పలు జిల్లాల నుండి కౌన్సిలింగ్ నిమిత్తం నాగార్జున యూనివర్సిటీకి చేరుకున్న అభ్యర్థులకు కనీసం తాగేందుకు మంచినీరు సౌకర్యం కూడా నిర్వాహకులు కల్పించకపోవడంపై ఆకలితో అలమటిస్తున్నామని అభ్యర్థులు వాపోతున్నారు. దాంతో పాటుగా ఎటువంటి కోవిడ్ నిబంధనలు పాటించిన వైనం కనిపిస్తుంది. కనీసం మరుగుదొడ్లు కూడా లేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళా అభ్యర్థులు వాపోతున్నారు. ఉదయం నుండి యాజమాన్యానికి అనేక మార్లు విన్నవించుకున్నప్పటికీ ఎటువంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కాబోయే లాయర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని సీనియర్ లాయర్లు ప్రశ్నిస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇవాళ లాసెట్ లో పాస్ అయిన విద్యార్థులందరూ కూడా రమ్మని చెప్పి కాల్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఉదయం 9 గంటలకు వీళ్ళందరూ కూడా రమ్మని చెప్పి పిలిచారు ఇక్కడికి. ఉదయం 9 గంటలకు ఆడవాళ్ళు పిల్లలు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు. కావున ఇక్కడ మేనేజ్మెంట్ ఒక ఫెయిల్యూర్ వలన అందరూ కూడా ఆకలితో కూర్చున్నారు. కనీసం ఆడపిల్లలు వాష్రూమ్కి వెళ్ళేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ లేదు. 1000 రూపాయలు కలెక్ట్ చేశారు, ఒక్కొక్కరు 1000 రూపాయలు కలెక్ట్ చేసి ఇలా కాబోయే నుండి న్యాయవాదులు అందరూ కూడా వీళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి నాగార్జున యూనివర్సిటీలో వచ్చింది. ఇక్కడ అటర్ ఫెయిల్యూర్ అని చెప్పి స్టేషన్ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ గుంపులు కూర్చోబెట్టి కరోనా వ్యాప్తికి ఇక్కడ నాంది ప్రస్థానం చేశారు. ఈ కౌంటర్ దగ్గర ఇంతమంది కూర్చోబెట్టి కనీసం అడ్మినిస్ట్రేషన్ లేకుండా అధికారులు లేకుండా అధికారులకు పర్యటన జరుగుతూ ఉంది. తక్షణం అధికారులు స్పందించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇంత నిర్లక్ష్యమా, కాబోయే లాయర్లకి న్యాయం జరగకపోతే ఎవరే చేస్తారు న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ ఆచార్య యూనివర్సిటీ రిజిస్టర్ గా ముందుకు రావాలి, నాగార్జున యూనివర్సిటీ రిజిస్టర్ గా రావాలని చెప్పి వైస్ ఛాన్సలర్ రావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ పూర్తి నిర్లక్ష్యంగా ఇక్కడ ఎల్సెట్ లాసెట్ అడ్మిట్ జరుగుతూ ఉన్నాయి. పట్టించిన నాజులేడు ఇక్కడ ఇక్కడ పొద్దున్నే చూసుకుంటే కేవలం 1000 మంది మాత్రమే ఇక్కడ మరి వెరిఫికేషన్ జరిగింది. ఇక్కడ ఇటువంటి అప్పుడు కొన్ని 1000 మందికి ఎందుకు ఇచ్చారని అడుగుతా ఉన్నా. మీకు చేత కానప్పుడు మీరు ఎందుకు అడ్మిషన్ తీస్తున్నారు, ఇవాళ కౌన్సిలింగ్ ఎంతమందికి ఎందుకు పిలిచారు, లెటర్స్ ఎందుకు ఇచ్చారు మీకు అడుగుతా ఉన్నా. ఆడపిల్లలు వచ్చారు, మరి చంటి పిల్లలతో వచ్చారు, ఉద్యోగ సెలవు పెట్టి వచ్చారు. నిన్న రాత్రి చూసుకుంటే 12 గంటల వరకు ఇక్కడ కౌన్సిలింగ్ జరిగింది. 5000 మంది రమ్మని చెప్పి 3000 మంది రమ్మన్నారు.